దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 26వ అధ్యాయము 9వ వచనం. నేను మిమ్మును కటాక్షించి మిమ్మును విస్తరింపచేసి నిబంధనను స్థాపించేదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు ఆయన ఇస్తున్న చక్కని వాగ్దానం చూడండి, మనల్ని కటాక్షిస్తానంటున్నారు. ఆయనకి కటాక్షం కలిగిందనుకోండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పుల ఊబిలో ఉన్న వారి ఆ ఊబి నుండి బయటకు వస్తారు, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారు ఆ సమస్యల్లో పరిష్కారం పొందుతారు. నిజంగా దేవుని కటాక్షం మన మీద ఉంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి, మన పరిస్థితులన్నీ మారిపోతాయి. అందుకు ఈరోజు ఆయన అంటున్నాడు, మిమ్మల్ని కటాక్షిస్తాను అంటున్నాడు. అంతమాత్రమే కాదు, మిమ్మల్ని విస్తరింపచేస్తా. ఇప్పటి వరకు మీకున్నది ఇరుకుగా ఉందా? అది మీ రాబడి కానివ్వండి, లేకపోతే కొన్ని ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీరు ఉండనివ్వండి. వాటన్నిటినీ ఇబ్బందుల నుండి మిమ్మల్ని విశాలపరుస్తాడు, అంటే ఆ ఇబ్బంది తొలగిస్తాడు, లేకపోతే ఆ ఇరుకుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని ఎక్స్పాండ్ చేస్తాడు. మిమ్మల్ని నిజంగా గొప్ప దేవుడు మిమ్మల్ని విశాలపరుస్తాడు ఆయన. అంతమాత్రమే కాదు, ఆయన మీతో చేసిన ఆ నిబంధనను స్థాపిస్తాడు. స్థాపిస్తాడంటే నెరవేరుస్తాడు. ఏం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చారో ఆ నిబంధనని, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు తప్పక. దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చాలి అన్న రెండవది, మన మీద ఆయన కటాక్షించాలి, కటాక్షం చూపాలి అన్న మూడవది, మనల్ని విస్తరింపచేయాలి అంటే అన్ని విషయాలు వర్తిల్ల చేయటం, దీవించటం, అది విస్తరించటం. అలా విస్తరింపచేయాలంటే మనం చేయాల్సిన ఒక నాలుగు మంచి పనులు ఈరోజు ప్రభు మనతో చెప్పారు. ఆ మాటల్ని మనం 1, 2, 3 వచనాల్లో మనకు తెలుస్తుంది. మొదటి మాట అంటున్నాడు, దేవునికి ఇష్టం లేనివి. ఆ మొదటి వచనంలో మీరు చదువుకోండి, దేవునికి ఇష్టం లేని కొన్ని ఉన్నాయి, వాటిలో విగ్రహారాధన ఇలాంటివి. ఆ దేవునికి ఇష్టం లేని ఏమున్నాయో అవి మీరు మానేయాలి. దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని చూపులు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనివన్నీ మనం మానేసుకోవాలి, అవన్నీ వదిలేయాలి. అది మనం చేయాల్సిన మొదటి మంచి పని. దేవుడు మనల్ని చూచి కటాక్షించాలి అంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టం లేని మానేయాలి. ఎప్పుడైతే మనం మానేస్తామో ఆయనకి దయ కలిగింది మన మీద. ఎప్పుడైతే ఆయనకి దయ కలిగిందో మన స్థితిగతులన్నీ మారిపోతాయి. కనుక దేవుడు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల మీద దయ చూపించాలి అంటే ఆయనకి ఇష్టం లేనిది ఏంటో మీలో ఉంది, అది మీకు తెలుసు, దాన్ని వదిలేసేయండి. అది మీరు వదిలేయగలిగితే ఖచ్చితంగా ఆయన మీ మీద కటాక్షిస్తాడు, మీతో ఆయన చేసిన నిబంధన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, మిమ్మల్ని విస్తరింపచేస్తాడంటే వర్తల్ల చేస్తాడు. కనుక ఈ మూడు నెరవేరాలంటే మనం మొదట ఆయనకి ఇష్టం లేని వదిలేయాలి. రెండో మాట, ఆయన నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి. ఆయన విశ్రాంతి దినం, అది పరిశుద్ధమైన దినం. ఆ రోజును ఆచరించడం అంటే ఇజ్రాయేలీలకి దేవుడు ఒక చట్టంగా పెట్టాడు. ఆ దినాన్న వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు ఆరాధనకు తప్ప. అది 2 కిలోమీటర్ల అలా ఒక వ్యవధి పెట్టుకొని అలా ఏ ఊరు వెళ్ళేవాళ్ళు కాదు ఆరాధనకు తప్ప. ఇక ఏ పని, ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం, ఏది, వాటి దేనికి వెళ్ళేవాళ్ళు కాదు. కేవలం దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధికి వెళ్ళటం, ఇలా ఒక నియమంగా పెట్టుకున్నారు. ప్రియ దైవ జనాంగమ, గమనించండి, మన దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. కనుక ఆయన్ని నమ్ముకున్న మనం
మనం అలా నిష్టగా ఉండి నిష్టగా ఆయన విశ్రాంతి దినాన్ని మనం ఆచరించగలిగితే అంటే అలా ఒక నిష్ట పెట్టుకొని అలా మనం చేయగలిగితే మన మీద ఆయనకి దయ కలిగితి మనతో చేసిన నిబంధనను నెరవేరుస్తాడు మనల్ని విస్తరింప చేస్తాడు ఆయన ఇక మూడోది మనం చేయాల్సిన ఏంటంటే ఆయన పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి మందిరాన్ని సన్మానించడం అంటే ఏంటి మందిరం అది పరిశుద్ధమైంది దేవుడు ఉండేది ఆ మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక విధమైన చాలా ఒక పవిత్రమైన మనసు కలిగి ఉంటాం అయితే దేవుడు కోరుకునే ఆ పరిశుద్ధ మందిరం మన హృదయమే మన హృదయం పరిశుద్ధంగా ఉంచుకొని ఆ దేవుని మందిరాన్ని సన్మానించాలి దేవుని మందిరాన్ని సన్మానించడం అంటే దేవుడు ఉండే ఈ స్థలాన్ని అది ఎప్పుడు పరిశుద్ధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం దేవాలయాన్ని ఎప్పుడు ఊడ్చి నీట్గా ఉంచుతాం దాంట్లో చెత్త పడేయం దాంట్లో దుమ్ము పడేయం దాంట్లో ఏమున్నా నీట్గా ఊడ్చి శుభ్రంగా ఉంచుతాం మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అలాగే దేవుడు ఉండే మందిరం మన హృదయాన్ని ఎప్పుడు ఏ విధమైన మలిను లేకుండా అపవిత్రత లేకుండా ఆ దేవునికి నచ్చేటట్టుగా ఆ దేవుడు మనలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఎప్పుడైతే అలా మనం ఉండగలుగుతామో ఖచ్చితంగా మనం చూస్తే ఆయనకి దయ కలిగింది కనుక మనం చేయాల్సిన మూడో పనిది ఇక మనం చేయాల్సిన నాలుగో పని మూడో చిన్న అంటాడు మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించాలి దేవుని ఆజ్ఞల్ని ఆచరించాలి అనుసరించాలి వాక్యాన్ని కేవలం వినటమే కాదు చదవటమే కాదు అనుసరించాలి ఈ నాలుగు పనులు మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడు మనం చేయాల్సిన నాలుగు పనులు ఏంటి మొదటిగా దేవునికి ఇష్టం లేని పనులన్నీ మానేసుకోవాలి రెండవదిగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి ఒక నిష్ట పెట్టుకోవాలి విశ్రాంతి దినాన నేను ఏ పని చేయను నేను ఎక్కడికి వెళ్ళను దేవుని ఆరాధనకు తప్ప అని ఒక నియమం పెట్టుకోవాలి మూడవది దేవుని మందిరాన్ని సన్మానించడం అది పరిశుద్ధ మందిరం ఇది దేవుడు ఉండే స్థలం అని ఎప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి నాలుగవది ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఈ నాలుగు పనులు మనం చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాల మీద ఆయన కటాక్షం చూపుతాడు మనతో చేసిన నిబంధన నెరవేరుస్తాడు మనల్ని విస్తరింప చేస్తాడు వర్ధల్ల చేస్తాడు కనుక ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి జీవితంలో ఈ మూడు మన మంచి యేసయ్య జరిగించునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా నీ బిడ్డలు నీ వైపు చూస్తూ నీకు ఇష్టం లేని అన్ని వదిలేయటానికి ఇష్టపడుతున్నారు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి ఇష్టపడుతున్నారు నీ ఉండే పరిశుద్ధ స్థలాన్ని మందిరాన్ని అయ్యా అది పరిశుద్ధంగా ఉంచి మిమ్మల్ని సన్మానించడానికి ఇష్టపడుతున్నారు మీ వాక్యాన్ని అనుసరించి నడవటానికి ఇష్టపడుతున్నారు దయచేసి మీ బిడ్డల మీద కటాక్షం చూపించండి మీ బిడ్డల పట్ల మీ వాగ్దానాన్ని నెరవేర్చండి మీ బిడ్డలను విస్తరింప చేయండి నిశ్చయంగా ఈ వాగ్దానం ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేరుస్తున్నందుకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ